హలో ఎవ్రీవన్. సో ఎంఎస్ స్టూడెంట్స్ వాళ్ళ రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓకే చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పర్టికులర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మోస్ట్ రీసెంట్ టైంలో ఓకే ఒకప్పుడు నేను కూడా ఎంఎస్ స్టూడెంట్ని, ఓకే నేను కూడా ఆ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నా. ఓకే మోస్ట్ రీసెంట్ టైంలో నేను ఇంటర్వ్యూస్ చేస్తున్న పీపుల్ రెజ్యూమ్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను బాగా నోటీస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటి గురించి పర్టికులర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నాట్ ఓన్లీ ఎంఎస్ స్టూడెంట్స్, ఓకే ఎవరికైనా అప్లై అవుతుంది, బట్ మేజర్గా ఎంఎస్ స్టూడెంట్స్కి ఇది ఓకే అప్లై అవుతుంది. ఓకే స్టే ట్యూన్డ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్కరెక్ట్ డేట్స్ పెట్టడము. ఓకే ఫర్ సపోజ్ మీ రెజ్యూమిలో 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఓకే ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుండి స్టార్ట్ చేశారు అనుకోండి. ఫర్ సపోజ్ 2019 కదా, 2019 నుండి మీరు పనిచేస్తున్నట్టు రెజ్యూమిలో ఉంది, ఓకే 5 ఇయర్స్ బ్యాక్. సో ఒక 4 ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, ఆర్ 5 ఇయర్స్కి 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఓకే ఇయర్ 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 అట్లా 5 ప్రాజెక్టులు. ఓకే మీరు డేట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్టు ఎండ్ డేట్ తర్వాతనే సెకండ్ ప్రాజెక్టు స్టార్ట్ డేట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్రాజెక్ట్ ఎండ్ డేట్ తర్వాతనే థర్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ ఉండాలి. సో స్టూడెంట్స్ మేజర్గా రెజ్యూమ్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, నేను ఇంటర్వ్యూ చేసిన పీపుల్వి రెజ్యూమ్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, వాళ్ళు చూసుకోకుండా కరెంట్ ప్రాజెక్టు ఎండ్ డేటు కంటే ఫస్ట్ ప్రాజెక్టు ఎండ్ డేట్ అవ్వకముందే సెకండ్ ప్రాజెక్టు స్టార్ట్ డేట్ పెట్టేస్తున్నారు రెజ్యూమ్లో. సో అది ఈజీ హ్యాక్, ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు ఇట్లాంటి మిస్టేక్ ఉంది అంటే. ఓకే అది సంబడి ఎల్సెస్ రెజ్యూమే తీసుకొని మీరు ఎడిట్ చేసిరు అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా సింపుల్ అది. ఓకే డేట్స్ని ఎప్పుడైనా ప్రాపర్గా చెక్ చేయండి. ఈ ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ డేట్ స్టార్ట్ డేట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ ఎండ్ డేట్ అయిపోయిన తర్వాత థర్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్, థర్డ్ ప్రాజెక్ట్ ఎండ్ డేట్ తర్వాత ఫోర్త్ ప్రాజెక్ట్. సో ఇట్లా ప్రాపర్గా డేట్స్ని చెక్ చేసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్గా ఈజీగా ఎనీ రిక్రూటరు ఆర్ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఓకే ఈజీగా ఫైండ్అవుట్ చేయగలిగే ఫస్ట్ మిస్టేక్. ఓకే ఇది కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒకే ప్రాజెక్ట్లో టూ మెనీ టెక్నాలజీస్ యాడ్ చేయడం. ఓకే ఫర్ సపోజ్ కరెంట్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఓకే దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ డెవలపర్. నేను మోస్ట్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక రెజ్యూమీ నోటీస్ చేసిన, ఓకే ఆ రెజ్యూమీలో ఏముందంటే ఆ పర్సన్ మోస్ట్ రీసెంట్ ప్రాజెక్ట్లో యూఐ టెక్నాలజీస్ ఏమో యాంగులరు, నెక్స్ట్ జేఎస్, వ్యూ జేఎస్, ఓకే 3 టెక్నాలజీస్ పెట్టండి యూఐకి. బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఐ థింక్ జేఎస్పి, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ పెట్టున్నాడు. సో సింపుల్గా అతని క్వశ్చన్ అడిగితే ఇంటర్వ్యూలో, సో నీ దగ్గర యాంగులరు ఇట్లా 3 UI ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి కదా, 3 UI ఫ్రేమ్వర్క్స్ని నీ ప్రాజెక్ట్లో ఎందుకు వాడినావు, ఏ పర్పస్లో వాడినావు నాకు చెప్పు అని అడిగితే ఆ పర్సన్కి చెప్పడానికి రాలేదు. ఎందుకంటే 3 ప్రాజెక్ట్స్ని మళ్ళీ ఇంకో క్వశ్చన్ చేసినా, ఏంది ఈ 3 ఫ్రేమ్వర్క్స్ని సింగిల్ ఫ్రేమ్వర్క్ లాగా యూజ్ చేసిరా, లేదా ఈ 3 ఫ్రేమ్వర్క్స్ని సపరేట్గా ఫ్రేమ్వర్క్స్గా వాడిరా, ఒకవేళ సపరేట్ ఫ్రేమ్వర్క్స్ వాడుంటే ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ ప్రాజెక్ట్లో యూఐ అప్లికేషన్స్ అని అడిగిన. ఓకే తన దగ్గర ఆన్సర్ లేదు. సో ఇదేంటంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్లో మ్యాక్సిమం ఆఫ్ 2 టెక్నాలజీ స్టాక్స్ కంటే ఎక్కువ ఉండవు ఓకే యూఐకి. ఫర్ సపోజ్ యూఐ అప్లికేషన్ అయితే ఓకే మేబీ వాళ్ళ దగ్గర ఒక యాంగులర్ ప్రీవియస్గా వాడుతున్నారు అనుకో, ఒక 2 టెక్నాలజీ నువ్వు రెజ్యూమ్లో పెట్టినా కూడా చెప్పడానికి ఓకే మేము అప్గ్రేడ్ చేసినాం యాంగులర్ నుండి, మేము రియాక్టివ్ షిఫ్ట్ అయినాం, ఓకే యాంగులర్ అప్లికేషన్ని రియాక్టివ్ రీరైట్ చేసినాం అని చెప్తే నువ్వు 2 టెక్నాలజీస్ పెట్టినా ఒక మీనింగ్ ఉంటుంది. ఓకే ఆర్ మా దగ్గర 2 అప్లికేషన్స్ ఉన్నాయి బట్ 2 డిఫరెంట్ టెక్నాలజీస్లో ఉన్నాయి అని చెప్పి చెప్పగలగాలి. అట్ ద సేమ్ టైం ఆ 2 అప్లికేషన్లు ఎందుకు ఉన్నాయి, వాటి పర్పస్ ఎంత కూడా చెప్పగలగాలి. ఓకే అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ కూడా నీకు స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ ఉంది, ఈ సిటీలో డిప్లాయ్ చేసినామంటే నీకు AWS ల్యాండా కూడా నీ దానిలో పెట్టినామంటే అది ఎందుకు వాడాలని క్వశ్చన్ వస్తుంది. ఓకే అనవసరంగా మీ అంతా మీరే ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగేటట్టు చేసుకోవడం. ఇంకోటి డేటాబేస్ సైడ్ కూడా ఆ పర్సన్ రెజ్యూమ్లో చూసిన నేను, డైనమోడిబి ఉంది, మోంగోడిబి ఉంది, PostgreSQL ఉంది, DB2 ఉంది, ఓకే 4 డేటాబేస్లు ఉన్నాయి ఆ పట్ల కరెంటు ప్రాజెక్ట్లోనే. నేను అడిగిన ఈ 4 డేటాబేస్లు ఎందుకు ఉన్నాయి, ఇదే ఏ పర్పస్లో వాడిరని అడిగిన. ఓకే ఆ పర్సన్కి ఏం ఆన్సర్ లేదు ఆ పర్సన్ దగ్గర. సో ఏంటంటే ఇట్లా 2 మెనీ టెక్నాలజీ స్టాక్ తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్లో పెడితే
రియల్గా పనిచేసిన పర్సన్కి తెలిసిపోతుంది. ఓకే, ఇన్ని టెక్నాలజీ స్టాక్లు ఇట్లా మిక్స్ వాడరు కదా అని చెప్పి. ఓకే, ఇది ఒకటి. ఇది సెకండ్ థింగ్, నువ్వు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకో, ఒక యూఐది ఒక బ్యాక్ ఎండ్ది నువ్వు ఫస్ట్ ప్రాజెక్ట్లో పెడితే రెండో యూఐ ఫ్రేమ్వర్క్ రెండో బ్యాక్ ఎండ్ సెకండ్ ప్రాజెక్ట్లో పెట్టు. సో దట్ క్లారిటీ ఉంటుంది, ఓకే ఇది కరెక్ట్ ఉన్నట్టు. లేకపోతే నువ్వు అన్ని టెక్నాలజీ స్టాక్ యూఐవి బ్యాక్ ఎండ్ అన్నింటినీ తీసుకొచ్చి ఒకటే ప్రాజెక్ట్లో పెడితే ఇదో రిక్రూటర్కి తెలియకపోయినా, టెక్నికల్లీ స్ట్రాంగ్ కాకపోయినా, ఒక రియల్గా పనిచేస్తున్న పర్సను, నిన్ను ఇంటర్వ్యూ చేసే పర్సను రెజ్యూమ్ చూసి తెలిసిపోతుంది. ఓకే, ఇది సెకండ్ మిస్టేక్, ఇది కరెక్ట్ చేసుకోండి. థర్డ్ మిస్టేక్ వచ్చేసి సేమ్ టెక్నాలజీ స్టాక్ కొంతమంది రెజ్యూమ్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే, వీళ్ళందరూ ఈ రెజ్యూమ్స్ అన్ని నేను ఇంటర్వ్యూ చేసిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెజ్యూమ్స్లో నేను నోటీస్ చేసినవి ఇవి. ఓకే, జస్ట్ బికాజ్ రెజ్యూమ్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయకపోవడం, వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టకపోవడం అట్లాంటి ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆ సిచ్యువేషన్ ఏంది అని. నేను ఒకప్పుడు అట్లా వచ్చిన కానీ జస్ట్ బికాజ్ రెజ్యూమ్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నంత మాత్రాన ఆ పర్సన్కి నాలెడ్జ్ లేదు అని చెప్పడానికి లేదు. అట్ ద సేమ్ టైం రెజ్యూమ్ ప్రాపర్గా ఉన్నంత మాత్రాన ఆ పర్సన్కి నాలెడ్జ్ ఉంది అని చెప్పడానికి లేదు. సో ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మిస్టేక్, ఫర్ సపోజ్ ఒక టెక్నాలజీ స్టాక్ కరెంట్ ప్రాజెక్ట్లో ఒక టెక్నాలజీ పెట్టారనుకోండి. ఫర్ సపోజ్ మోస్ట్ రీసెంట్గా యూఐలో ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే నెక్స్ట్ జేఎస్ ఫ్రేమ్వర్క్ ఒకటి బాగా కొత్తగా ఎవాల్వ్ అవుతుంది, విచ్ ఈస్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ రియాక్ట్. ఓకే, సో ఆ నెక్స్ట్ జేఎస్ నాకు తెలిసి మోస్ట్ రీసెంట్ టైంలోనే వచ్చి ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చిందో తెలీదు, బట్ మోస్ట్ రీసెంట్ 4-5 ఇయర్స్లో వచ్చి ఉంటుంది. ఆర్ జనాలు వాడడం మోస్ట్ రీసెంట్ 2-3 ఇయర్స్లో వాడుతున్నట్టున్నారు ఆ నెక్స్ట్ జేఎస్. ఎందుకంటే నాకు ఆ నెక్స్ట్ జేఎస్ అనే పేరు ఉన్నదే నేను లాస్ట్ 1 ఇయర్లో. ఓకే, ఆమె ఫుల్ స్టాక్ డెవలపర్, బట్ నేనే కొత్తగా విన్నా అంటే రియల్ టైంలో వాడుతున్నారు అని. అది ఉండొచ్చు, బట్ రియల్ టైంలో వాడడం అనేది నేను విన్నది లాస్ట్ ఇయర్. ఓకే, కొంతమంది ఏం చేస్తుండో, ఫర్ సపోజ్ ఈ టెక్నాలజీ ఈ ఫ్రేమ్ వర్క్ 2021లో వచ్చింది అనుకుందాం. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే 2021 బిఫోర్ ప్రాజెక్ట్లో ఈ ఇది పెడతారు నెక్స్ట్ జేఎస్ ఉంది అని. సో జనాలకు చూడగానే తెలిసిపోతుంది, అరే ఈ ఫ్రేమ్ వర్క్ అసలు 2019లో లేదు కదా, 2021లో వచ్చింది కదా, ఈ పర్సన్ ఈ టెక్నాలజీని 2019లో వాడినట్టు పెట్టిండి ఏంది అని చెప్పి. సో ఇట్లాంటివి మిస్టేక్స్ ఈజీగా తెలిసిపోయేవి. ఎందుకంటే నేను కూడా యాంగులర్లో పనిచేస్తున్నా, ఎప్పటి నుండో రియాక్ట్లో పనిచేస్తున్నా. సో యాంగులర్ ఎప్పుడు వచ్చింది, 2021లో స్టార్ట్ అయింది, కొంచెం కాకపోతే జనాలు వాడడం ఫెమిలియర్ అయ్యేసరికి 2015 అయింది. ఓకే, మీరు సింపుల్గా యాంగులర్ని 2021 బిఫోర్ ప్రాజెక్ట్లో రెజ్యూమ్లో పెట్టుంటే ఓకే డైరెక్ట్గా తెలుసు నాకు, వితౌట్ ఈవెన్ చెకింగ్ ఎనీథింగ్. ఐ నో దట్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ 2012. ఓకే, ఏ ఫ్రేమ్ వర్క్ అయినా ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే యూజ్ చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 or 2 ఇయర్స్ టు అడాప్ట్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఓకే, సో ఇది వన్ మోర్ మిస్టేక్. సో టెక్నాలజీ స్టాక్ మీరు ఏదన్నా రెజ్యూమ్లో ఒక ప్రాజెక్ట్లో పెట్టారంటే ఆ టెక్నాలజీ అప్పటికి ఆల్రెడీ వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని పెట్టండి. ఓకే, ఇది థర్డ్ మిస్టేక్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఓకే, రిక్వైర్మెంట్స్కి మీ రెజ్యూమ్కి మ్యాచ్ అవ్వకపోవడం. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఒక జాబ్ సర్చ్లో ఉన్నారు, మీకు ఒక రిక్రూటర్ నుండి రిక్వైర్మెంట్ పంపించండు, ఇది ఫుల్ స్టాక్ డెవలపరు, యూఐలో యాంగులర్ వాడుతున్నారు, బ్యాక్ అండ్ AWS వాడుతున్నారు అని చెప్పి నీకు జస్ట్ ఈ 2 డీటెయిల్స్ ఉన్నాయనుకో, నీ రెజ్యూమ్ ఎట్లుండాలి? ఓకే, అండ్ ఆల్సో వాళ్ళ రిక్వైర్మెంట్లో మాకు మేజర్గా యూఐ మేజర్ వర్క్ ఉంటుంది, బ్యాక్ అండ్ తక్కువ వర్క్ ఉంటుంది, 80% బ్యాక్ అండ్ పర్సెంటేజ్ 20% అని ఉందనుకోండి. మీ ప్రాజెక్ట్లో రియాక్ట్ ఆర్ AWS ల్యాంబ్డా అనేది లేదనుకో, కరెంట్ ప్రాజెక్ట్లో ఆర్ ప్రీవియస్ ప్రాజెక్ట్లో కూడా మీరు అట్లీస్ట్ అడ్జస్ట్ చేసి ఓకే అవి పెట్టకపోతే ఓకే మీ రెజ్యూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లిస్ట్ కూడా అవ్వదు. ఓకే, ఇది నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, జనాలు ఒకసారి రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పి అదేదాన్ని సబ్మిట్ చేస్తూ పోతారు. బట్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ అడాప్ట్ అండ్ అప్డేట్ యువర్ రెజ్యూమ్ ఓకే అకార్డింగ్లీ. ఓకే, సో ఇట్లాంటి 80% యూఐ 20% బ్యాక్ అండ్ అని చెప్పినప్పుడు నువ్వు మోర్ ఆఫ్ యూఐని హైలైట్ చేసి పెట్టి బ్యాక్ అండ్ని పెట్టాలి, బట్ తక్కువ పెట్టాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు జనాలు క్వశ్చన్ చేస్తారు ఏమని, ఇవన్నీ నేనే చాలామంది క్వశ్చన్ చేస్తాను మా రిక్వైర్మెంట్ ప్రకారం, నువ్వు మేజర్గా యూఐ డెవలపర్వా బ్యాక్ ఎండ్ డెవలపర్వా, నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నావు కదా, ఎక్కువ పర్సంటేజ్ ఎటు పని చేసినా క్వశ్చన్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏం చెప్పాలి, నీకు రిక్వైర్మెంట్ క్లియర్గా 80% యూఐ అని ఉంది. సో కంపల్సరీగా నువ్వు యూఐలో మేజరు
బ్యాక్ ఎండ్ తక్కువ అని చెప్పి చెప్పడం బెటర్. లేకపోతే నీకు ఇంటర్వ్యూ కంటిన్యూ చేయడం వేస్ట్, ఎందుకంటే వాళ్ళకి యూఐ మేజర్ క్యాండిడేట్ కావాలి. ఓకే, అఫ్ కోర్స్ నువ్వు ఇంటర్వ్యూకి యూఐ బ్యాక్ ఎండ్ బేస్డ్ ఆన్ దాన్ని నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిందే, అది కాదు నేను చెప్పేది. నువ్వు చెప్పేటప్పుడు ఓకే, ఒక నేను యూఐలోనే క్వశ్చన్ తడతానని గ్యారంటీ లేదు. నువ్వు చెప్పిన తర్వాత నేను యూఐలో స్ట్రాంగ్ అని చెప్తే మేబీ ఓకే, ఈ క్యాండిడేట్ ఆల్రెడీ యూఐ స్ట్రాంగ్ కాబట్టి ఓకే లెట్స్ జస్ట్ ఆస్క్ ఓన్లీ ద బ్యాక్ ఎండ్ క్వశ్చన్స్ అని బ్యాక్ ఎండ్ అడగవచ్చు. ఓకే, ఇంటర్వ్యూలో ఏం అడుగుతాడు, ఏ టైంలో ఏ మూడ్లో అడుగుతారనో మీకు తెలియదు. సో మీరు పర్టికులర్గా ఈ రిక్వైర్మెంట్ ఏదో దాని తగ్గట్టుగా మీరు రెజ్యూమ్ అడ్జస్ట్ చేయకపోతే మాత్రం రెజ్యూమ్ సెలెక్ట్ కూడా అవ్వదు. ఓకే, ఇది వన్ మోర్ మిస్టేక్ చేయకపోవడం, అప్డేట్ చేయకపోవడం అనేది. ఓకే, సో రెజ్యూమ్ పని అయిపోయింది. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఓకే, నేను చాలామంది ఇంటర్వ్యూ చేసిన్నా అండ్ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన పర్సనల్గా నా జాబ్ల కోసం. ఓకే, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కొంతమంది అంటే మోస్ట్లీ స్టూడెంట్స్ అనుకో, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏముంటాయంటే, ఫస్ట్ థింగ్ నీకు ఒక రిక్రూటర్ కాల్ చేసి నీకు ఒక పొజిషన్ గురించి చెప్పి నిన్ను నీ ప్రాజెక్ట్ కరెంట్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నీ ప్రాజెక్ట్లో ఏదైతే ఉందో ఫస్ట్ ప్రాజెక్టు, ఓకే నువ్వు ఇన్ అండ్ అవుట్ ఆ ప్రాజెక్ట్ ఏంది, అది ఎట్లా పనిచేస్తుంది, మొత్తం ఆ క్లయింట్ గురించి మొత్తం నీకు ఎండ్ టు ఎండ్ తెలిసి ఉండాలి, కంపల్సరీ తెలుసుకోండి. గూగుల్ సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఫర్ సపోజ్ ఒక బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా పెట్టారు, ఓకే ప్రాజెక్ట్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది, బ్యాంక్ ఆఫ్ అమెరికా అసలు బ్యాంకింగ్ ఏముంది, ఏమైనా ప్రాజెక్ట్ ఉందా, స్పెసిఫిక్ ప్రాజెక్టు, దానిలో ఓకే మోర్గేజ్ అప్లికేషను సంథింగ్, ఓకే ఆ పర్టికులర్ దాన్ని పట్టుకొని అది ఎట్లా పనిచేస్తుంది ఏంది అని అంత క్లారిటీగా ముందే మైండ్లో పెట్టుకోండి ఈ ప్రాజెక్ట్ ఇది అని. సో దాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుంది. నువ్వు ఆ టైంలో కాల్ వచ్చినప్పుడు థింక్ చేస్తే నువ్వు ప్రాపర్గా ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేవు, జనరిక్గా చెప్తావు ఏమంటావు, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చెక్కింగ్ అకౌంట్, బ్యాంక్ టు సేవింగ్స్ అకౌంట్, హోమ్ లోన్, హౌస్ లోన్ ఇట్లాంటివి ఉండేయంటే అది సరిపోదు. రియల్ టైం ప్రాజెక్ట్లో చెకింగ్స్ అకౌంట్ ఒక టీం ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ ఒక టీం ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఒక టీం ఉంటుంది, పర్సనల్ లోన్స్ ఒక టీం ఉంటుంది, మోర్గేజ్ లోన్స్ ఒక టీం ఉంటుంది. వితిన్ ద మోర్గేజ్ లోన్లో కూడా ఓకే, వితిన్ ద మోర్గేజ్ లోన్లో కూడా లైక్ 1 మిలియన్ ప్లస్ హోమ్స్కి ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ వాడవచ్చు, లెస్ దాన్ 1 మిలియన్ హోమ్స్కి ఇంకో టైప్ ఆఫ్ అప్లికేషన్ వాడవచ్చు. అండర్ రైటింగ్ ప్రాసెస్ మేబీ సేమ్ ఉండవచ్చు, బట్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఉండవచ్చు. అట్లనే కార్ లోను, ఆటో లోన్కి వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో మీరు స్పెసిఫిక్ పీస్ ఇది నేను పనిచేసింది, ఓకే నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఆటో లోన్ మాడ్యూల్లో పనిచేసాను, ఆటో లోన్ మాడ్యూల్లో ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్టు, దీనిలో ఈవీవి ఉంటాయి, ఆటో లోన్ తీసుకోవాలంటే ఈ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఆటో లోన్ది ఎంత అమౌంట్ ఇస్తారు పర్సన్కి అనే దానికి క్రైటీరియా ఏంది, ఓకే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తాము అండ్ ఎన్ని ప్రీవియస్గా ఏమైనా కలెక్షన్స్కి వెళ్ళిందా ఈ పర్సన్ అకౌంట్, పర్సన్ కలెక్షన్ పే చేయకుండా కలెక్షన్స్కి వెళ్ళిందా, ఓకే వాట్ ఈస్ హిస్ యాన్యువల్ ఇన్కమ్, ఓకే వాట్ ఈస్ యాన్యువల్ ఇన్కమ్, హౌ మచ్ ఈ కెన్ అఫోర్డ్, వెదర్ ఈజ్ వర్క్ స్టేయింగ్ ఇన్ ద హౌస్ ఆర్ నాట్, హౌ మచ్ రెంట్ ఈజ్ పేయింగ్, బేస్డ్ ఆన్ దట్ ఆల్ దీస్ అనా థింగ్స్ కన్సిడర్ చేసి లోన్ ఫైనలైజ్ అవుతుంది. సో మీరు ఒక ప్రాజెక్టు ఇది పెట్టినప్పుడు మీరు ఈ టాపిక్స్ మొత్తం డీటెయిల్గా తెలుసుకొని ఇంటర్వ్యూ మీకు కాల్ వచ్చినప్పుడు రిక్రూటర్ దగ్గర ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడాలి, అప్పుడు వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఓకే నువ్వు పనిచేసినావు రియల్గా అని. సో అంతేగాని జస్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నేను చెకింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఈ లోన్లలో పనిచేసిన అంటే ఎవరు క్లారిటీ ఉండదు, ఎవరికి అర్థం క్లారిటీ ఉండదు, బట్ ద సేమ్ టైం వాళ్ళకి అర్థమైపోతుంది నీకు తెలియదని. సో ఇది వన్ మోర్ థింగ్, మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డీప్గా డీటెయిల్డ్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి అండర్స్టాండ్ చేసుకొని యూట్యూబ్లో చూడండి. ఒకవేళ ఆ క్లయింట్ పబ్లిక్ క్లయింట్ అయితే యూట్యూబ్లో కొట్టినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది లేదు ఇప్పుడు ఈ కాలంలో. ఓకే ఇది వన్ మోర్ థింగ్. నెక్స్ట్ థింగ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వీ యూజ్డ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ ఇన్ అవర్ ప్రాజెక్ట్, వీ యూజ్డ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ అని ఇట్లా చెప్తుంటారు. బేసిక్గా ఇంటర్వ్యూలో ఎక్స్పెక్టేషన్ ఏమంటుంది, నువ్వేం చేసినావు అని అడుగుతారు. బేసిక్గా మా దగ్గర ఇవి ఉన్నాయి, మా ప్రాజెక్టులు ఇవి ఉన్నాయి అది కాదు, నువ్వు ఎగ్జాక్ట్గా ఏం చేసినావు. ఓకే సో మా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఐ వర్క్డ్ విత్ ఐ యూజ్డ్ యాంగులర్ వీ యూజ్డ్ యాంగులర్ ఫర్ అవర్ యూఐ అప్లికేషన్ డెవలప్మెంట్. ఈ సెంటెన్స్ జనరిక్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఓకే ఐ ఇంప్లిమెంటెడ్ ద యూఐ అప్లికేషన్ అండ్ ఐ బిల్ట్ ద కాంపోనెంట్స్ విత్ ద స్కిమాటిక్స్, ఐ ఆల్వేస్ యూజ్ స్కిమాటిక్స్ టు జనరేట్ ఎనీ సార్ట్ ఆఫ్ యాంగులర్ కాంపోనెంట్ ఆర్ సర్వీస్ ఆర్ ఎనీ ఇంటర్ఫేస్ ఆర్ ఎనీథింగ్, ఆల్వేస్ యూజ్ స్కిమాటిక్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ క్రియేటెడ్ మల్టిపుల్ సర్వీసెస్
Angular services to make the REST API call to the backend. At the same time, I implemented the Angular authentication and I created an interceptor where the interceptor is going to intercept between every page navigation and it will validate the token. If the token is invalid, we are redirecting the application to the login page. So, ఇట్లా నేను ఈవీవి పనిచేస్తానే కొంచెం టెక్నికల్గా మాట్లాడితే బెటర్. సో ఇన్స్టెడ్ వీ జస్ట్ యూజ్ యాంగులర్ అప్లికేషన్ ఫర్ అవర్ యూఐ అప్లికేషన్ యూఐ అని చెప్పేస్తే అది మరీ జనరిక్ ఉంటుంది. ఓకే, అందుకని మీరు చెప్పేటప్పుడు ప్రాజెక్ట్ గురించి నువ్వేం చేసావనే చెప్పు, అంతే తప్ప మా ప్రాజెక్ట్లో ఏముంది అని కాదు, నువ్వేం చేసినావు పర్టికులర్గా. ఓకే, ఆ పర్స్పెక్టివ్లో థింక్ చేయండి మీరు బిఫోర్ వెన్ యూ హ్యావ్ యువర్ రెజ్యూమ్ రెడీ. బిఫోర్ ఈవెన్ గెటింగ్ ది ఇంటర్వ్యూ యూ కెన్ లుక్ ఎట్ ద ప్రాజెక్ట్ అండ్ యూ కెన్ నో ప్రాక్టీస్ సర్టన్ లైన్స్ అట్లీస్ట్. ఓకే, ఆర్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఈదర్ సీనియర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఆ టెక్నాలజీలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. ఓకే, మీరు ఫస్ట్ యూఎస్కి వచ్చిన తర్వాత మీరు నెట్వర్కింగ్ ఏదైతే ఇంపార్టెంటో ఆ నెట్వర్కింగ్లో పాటు నువ్వు ఏ టెక్నాలజీ చూస్ చేసుకుంటావో ఆ టెక్నాలజీలో పనిచేస్తున్న ఒక్క పర్సన్ని, ఒక రియల్ టైంలో పనిచేస్తున్న ఒక్క పర్సన్ పట్టుకోండి. ఓకే, మీకు పిచ్చి క్లారిటీ వస్తుంది, నువ్వు అసలు ఇంటర్వ్యూ క్లియర్ చేయడం ఈజీ అయిపోతుంది అండ్ నీకు రియల్ టైం అర్థం చేసుకోవచ్చు ఆ పర్సన్తో కూర్చుంటే. ఓకే, ఈ మిస్టేక్ చాలామంది చేస్తారు, ఏం తెలుసుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు, అవి చేయకండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ సజెషన్ దట్ ఐ కెన్ గివ్ టు ది మాస్టర్ స్టూడెంట్స్. ఓకే, మీరు టెక్నాలజీ చూస్ చేసుకున్నప్పుడు, ఒక కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా మీరు టెక్నాలజీ చూస్ చేసుకున్నప్పుడు ఆ టెక్నాలజీలో మీ సర్కిల్లో ఓకే ఎవరైనా పనిచేస్తున్నారు రియల్ టైంలో అంటే వాళ్ళతో ఏది ఏమైనా కనెక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి. ఓకే, మీ ఓన్గా మీరు యూట్యూబ్లో ఆర్ ప్రాక్టీస్ చేసిన దానికంటే ఓకే మీరు ఓన్గా ఒక 1 వీక్ 8 అవర్స్ పర్ డే 40 అవర్స్ స్పెండ్ చేసి మీరు నేర్చుకునే దానికంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఆ 40 అవర్స్ టైంలో మీరు నేర్చుకున్న దాన్ని 2 అవర్స్ చెప్పగలుగుతాడు మీకు అర్థమయ్యేటట్టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ 40 అవర్స్ పర్ వీక్, టాక్ టు ద పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, గెట్ ద నాలెడ్జ్ విత్ ఇన్ 2 అవర్స్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అ ఫుల్ స్టాక్ డెవలపర్, ఓకే జావా బేస్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్, నాకు పింగ్ చేయండి, నేను గైడ్ చేస్తా. ఓకే, దర్ ఇస్ నో ఛార్జ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఈవెన్ నా ఛానల్ కూడా మానిటైజ్ చేయలేను, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ కోసం నేను యూట్యూబ్ వీడియోలు చేయట్లేదు, ఎందుకంటే నేను H1లో ఉన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ H1లో ఉన్న క్యాండిడేట్ యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. సో నేను నా ఛానల్ కూడా మానిటైజ్ చేయట్లేదు అండ్ చేయను కూడా. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ వీటి గురించి, మాస్టర్ స్టూడెంట్స్ ఏమైనా క్వశ్చన్స్ అవి ఇవి ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.